విజయనగరం జిల్లా శృంగవర్పుకోట సామాజిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్న సానిటేషన్ కాంట్రాక్టర్ వర్కర్లు వారి నిరసన ఆసుపత్రి ముందట తెలియజేశారు. ఆసుపత్రి స్థాపించినప్పటి నుంచి ఆసుపత్రిలో పనిచేస్తున్నామని అప్పటి నుంచి ఇప్పటివరకు మాకు ఉద్యోగ భద్రత కల్పించలేదని హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్న సానిటేషన్ కాంట్రాక్టర్ వర్కర్లు వాపోయారు. సానిటేషన్ సిబ్బంది మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామని మాకు ప్రభుత్వం నుంచి గాని కాంట్రాక్టర్ యజమానుల నుంచి గాని ఉద్యోగ భద్రత కల్పించలేదని ఈ కరోనా కష్టకాలంలో కూడా కనీసం కరోనా వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు పీపీఈ కిట్లు గాని తగిన భద్రత కల్పించాలని మాలో ఇద్దరికి కరోనా సోకి నయమయ్యి తిరిగి ఉద్యోగంలో చేరిన తర్వాత వారికి నిత్యావసరాలు కల్పించడం ఆర్థిక సహాయం చేయడం వంటివి లేవని ఇలా అయితే ఎలా మాలాంటి వారిపై చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. కరోనా సోకిన వ్యక్తి కుటుంబంకు పూర్తి జీతం నిత్యావసర సరుకులు మరియు 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. లేనిచో విధులకు హాజరు కామని తెలియజేశారు. పరిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్నాం, మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత కల్పించలేదు ప్రభుత్వం. మాకు ఎలా ఇటువంటి ఉద్యోగ భద్రత కల్పించాలని పీపీ కిట్లు మనకి మంజూరు చేయాలని, అలాగే ఇప్పుడు నిన్న కాక మనం వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్లో పిఎఫ్ వెస్కోట్ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము శానిటేషన్ వర్కర్లుగా నేటికి పిఎఫ్ ఈఎస్ఐ కల్పించలేదు. ఈ కరోనా టైంలో కూడా కనీసం మా గురించి ఆలోచన ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అసలు కాంట్రాక్టర్ పట్టించుకోవట్లేదు. కరోనా వాళ్ళ దగ్గర మమ్మల్ని పంపిస్తున్నారు, మాకు కనీసం దానికి పీపీ కిట్ ఇవ్వట్లేదు. మమ్మల్ని కనీసం ఏ విధంగా కూడా మనుషుల దగ్గరికి వెళ్తే ఆ మాత్రం దూరం పెట్టేస్తున్నారు మమ్మల్ని. అన్ని విధాలుగా నానా ఇబ్బందులు పడి వాళ్ళు కరోనా వాళ్ళు నెక్స్ట్ పేషెంట్లు అందరూ మా నానా ఇబ్బందులు పడి ఇచ్చేసుకుంటున్నాం. అలాగే మాలో ఇద్దరు కోవిడ్ పేషెంట్లు కూడా ఇలాగ హాస్పిటల్ జాయిన్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చినారు. అయినా సరే వాళ్ళు కష్టసుఖాలకు వచ్చో ఇదవలేదు. కనీసం వాళ్ళకి ఈ 14 రోజులు కూడా బయట ఉన్నారని కనీసం వాళ్ళకి జీతాలు కూడా మాకు ఇవ్వలేదు. నేను ఇబ్బందులు పడుతున్నాను సార్, కొద్దిగా మీరు ఏదో చూడండి.